పనిచేసిన సెలవులకే లక్షణాల నుండి ఇంటి నుంచి చేసిన డ్యూటీని పరిగణించరు. పైగా సెలవు పెట్టాలని సలహా. ఆఫీస్కు వద్దామంటే భయం, తీవ్ర ఆందోళనలో ఉద్యోగులు. సచివాలయ ఖాళీల భర్తీ బాధ్యత ఏపీపీఎస్కి. గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ప్రభుత్వం అప్పగించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రత్యేక టీకా కేంద్రం ప్రారంభించిన కలెక్టర్ ఇంతియాజ్ విజయవాడ. కరోనా రోగులకు వైద్యం అందించేందుకు కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి అదనంగా వైద్యులను నియమించాలని కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ చెప్పారు. ఎస్విబిసిలో ఇద్దరు ఉద్యోగుల తొలగింపు. తీతిదే ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో పనిచేస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు ఉద్యోగులను తొలగిస్తూ ఛానల్ సీఈఓ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. రైల్వే ఉద్యోగులకు అందని వైద్యం. కరోనా సోకిన రైల్వే ఉద్యోగులకు సరైన వైద్య సదుపాయం అందకపోవడంతో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఆర్సీఎంలకు మండల కేంద్రాల్లో ఆందోళనలు. యూటీఎఫ్ వేతన సవరణ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు ఐక్య ఉపాధ్యాయ సమైక్య యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం జాప్యం చేయకుండా 55% ఫిట్మెంట్తో 2018 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయాలని కోరారు.